ఇంట్లో పని మానేశాడు అనే నెపంతో ఓ దళిత యువకుడిని 4 గంటల పాటు ఇంట్లో బంధించి శిరోముండనం చేసిన ఘటన విశాఖపట్నం జిల్లా పెందుత్తి మండలం చినముషిడివాడ సమీపంలో ఉన్న గిరిప్రసాద్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. రాజకీయ నాయకుడు సినీ నిర్మాత ఇంట్లో దళిత యువకుడు కర్రీ శ్రీకాంత్ గత కొంతకాలంగా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా వ్యక్తిగత కారణాల వల్ల నిర్మాత ఇంట్లో పని మానేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన నిర్మాత కుటుంబ సభ్యులు, సూపర్వైజర్లు, మిగతా పనిచేస్తున్న సిబ్బంది అంతా కలిసి శ్రీకాంత్ ను బంధించి శిరోముండనం చేశారు. శ్రీకాంత్ కు తండ్రి ఉండగా తల్లి మరణించింది. ఈ సందర్భంగా దళిత నాయకుడు డుంబారు రామారావు మాట్లాడుతూ శ్రీకాంత్ కు శిరోముండనం చేసిన సినీ నిర్మాత భార్య, కుటుంబ సభ్యులను, పనిచేస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో నూతన నాయుడు కుటుంబ సభ్యులే తనకు శిరోముండనం చేశారని బాధితుడు ఆరోపించాడు. శ్రీకాంత్ నేను నూతన నాయుడు సార్ దగ్గర 4 నెలల నుండి వర్క్ చేశాను. ఆగస్టు 1వ తేదీన జీతం తీసుకుని మానేశాను. మానేస్తే ఇప్పటికి నెల అవుతుంది దగ్గర. నెల అయిన తర్వాత నేను రాత్రి ఫోన్ చేసి రమ్మన్నారు. రమ్మంటే నేను వెళ్ళాను. ఏమైందనేసి వెళ్తే ఫోన్ పోయింది అది అనేసి అడిగారు. సరే ఆవిడ తీసుకు గేస్ పెట్టండి అవండి పెట్టి సార్. అవేమో చేశారని అదే కేసు వేసుకున్నానేసి వస్తాం మార్నింగ్. అంటే నేను వీడియో స్టాటస్ పెట్టుకున్నానేసి సార్ అప్పుడు దిగిన ఫోటో స్టాటస్ పెట్టుకున్నానేసి చూసాను నువ్వే ఫోన్ తీసుకున్నానేసి నా మీద అందరు చేసి ఈరోజేమో మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేశారు. చేసి సూపర్వైజర్ ఫోన్ చేస్తే వెళ్ళాను సార్. వెళ్తేమో అందరు ఉన్నప్పుడేమో మేడం వాళ్ళందరూ ఉన్నప్పుడు సూపర్వైజర్ వీళ్ళందరూ అడిగారు ఫోన్ నువ్వే దొంగతనం చేసి అది ఇదని చేసావని అడిగారు. అడిగితే నేను గట్టిగా అడిగానని రివర్స్ నేను తీయలేదు, తీయనప్పుడు అక్కడ నుండి తీసుకొస్తానని అడిగాను. అడిగితే వాళ్ళేమో రివర్స్ అయిపోయి కొట్టారు. కొట్టేసి ఇంకా పాత అమ్మాయి వాట్సాప్ హ్యాక్ చేసావు అనేసి హ్యాక్ చేసావు అది ఏదో ట్రాక్ చేసావు అనేసి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చాము, అది ఇచ్చాము ఇది ఇచ్చామని చెప్పేసి వేరే బ్యూటీషియన్ ఇందిరా అని తీసుకొచ్చేస్తారు. ఇందిరా ఫోన్ గురించి పక్కనట్టు ఇందిరా ఇదయింది అదైంది నా వాట్సాప్ చేసామని కొట్టారు సార్. కొట్టేసి తర్వాత ఏమో పక్కన మంగళూరు దగ్గర నుంచి అదే గుండు గీయించారు సార్. ఎంత వద్దు వద్దు అన్నా కూడా మేడం వాళ్ళందరికీ ప్రతిమలు ఆడుకుని కాల్ పట్టుకున్నా సార్. ఎవరిని పట్టుకున్నా కూడా వద్దు గీయించారు సార్. గీయించి రక్తం వచ్చినట్టుగా ఊరు బయట కూడా కొట్టారు సార్. అందరు ముందు ఏమంటే అమ్మాయిల మీద ఉన్నారు కేసు వేస్తామనేసి భయపెడుతున్నారు సార్. అందుకే నేను చెప్పలేకపోతున్నా బయటకు వచ్చి మీ మీడియా వచ్చి నా దగ్గరకు వచ్చి అడిగారు చెప్తున్నాను సార్. అంత నుంచి నేను ఎవరికి ఏం చెప్పాలనుకోవట్లేదు సార్. మీ ఇంట్లో మీ నాన్నగారు ఎక్కడ ఉంటున్నారు ఏంటి? మా ఊర్లో ఉంటారు సార్. వాళ్ళకి తెలిస్తే ఇంకా వాళ్ళు వేస్తారు ఇవన్నీ తెలిస్తే. అందుకోసమే ఎవరు లేరు సార్. మా నాన్నమ్మ ఉంటుంది సార్. మా నాన్నమ్మ మా చెల్లి ఉంటుంది. కష్టపడి ఎలా పంపేద్దామని వస్తే ఎలా అయిపోయింది సార్ నా జీవితం మొత్తం నష్టం చేశారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మధ్యాహ్నం 2 నుంచి 7, 7:30 వరకు. ఇప్పుడు టైం చూడండి సార్. అంతే జనరల్ సెక్రటరీ దళిత నాయకుడిని ఈరోజు మనం చూసిన సంఘటన ఎలాగుందంటే చాలా దారుణం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద జరిగిన అరాచకాలు ఇవన్నీ చాలా వరకు తగ్గాయి. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో చాలా వరకు తగ్గాయి. అయినా కూడా ఈరోజు జరిగిన సంఘటన చాలా దారుణం. ఒక దళిత కులానికి చెందినవాడిని, ఒక అమాయకుడిని, తన ఇంట్లో పని చేసుకుంటున్న వాడిని ఈరోజు ఏదో నెపంతో ఇంటికి పిలిపించి, అంటే సీసీ ఫుటేజ్ ఆధారంగా మీరు చూస్తే ఈరోజు తెలుస్తుంది అక్కడ ఆ సన్నివేశం జరుగుతున్నప్పుడు ఎవరెవరు ఉన్నారు ఏంటని. ఎంత అమానుషం అంటే ఒక కుర్రవాడిని, ఒక దళిత కుర్రవాడిని తీసుకొచ్చి వాడిని చిత్రమిశలు పెట్టి ఏదైతే గుండు గీయించడం అనేది చాలా దారుణం. ఈ దారుణాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దారుణానికి ఎవరైతే ఒడిగట్టారో, ఎటువంటి వాడైనా, ఎంత ధనవంతుడైనా, ఎలాంటి వాడినే, వాడిని వెంటనే శిక్షించాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు చూస్తే ఎవరైతే శిక్ష పొంది ఉన్నాడో, అంటే ఎవరైతే అవమానించబడ్డాడో ఆ దళిత యువకుడు ఇప్పుడు స్టేషన్లో ఉన్నాడు. ఎవరైతే ఇది చేశారో, వాళ్ళు చేయించారో, వాళ్ళు ఎవరు కూడా ఈ స్టేషన్కి ఇప్పటివరకు తీసుకొని రాలేదు. అది ఏం జరిగింది ఏంటని ఇప్పుడు ఏసీపీ గారిని కలవడానికి మేము వెళ్తున్నాం. దానికన్నా ముందు పత్రికా మీడియా సోదరులతో మేము ఈ యొక్క దళితులపై జరుగుతున్న ఈ యొక్క సంఘటనని మేము ఖండించాలని ప్రతి ఒక్కరు స్పందించి, ఎవరైనా దళితుడి వైపే కాకుండా ఎవరి మీద కూడా ఇలాంటి దుర్మార్గపు చర్య జరగకుండా ఉండాలని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మీ ముందు తెలియపరుస్తున్నాం. యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఈ మహానుభావుడు ఎవరైతే ఉన్నారో, ఈ సంఘటన ఎవరి వలన జరిగిందని, ఎవరి మీద ఇప్పుడైతే
నేరము ఎవరి మీద అయితే చెప్తున్నారో ఈ మహానుభావుడు మాజీ మంత్రి, ఒక మాజీ మంత్రికి సన్నిహితుడు, అతనితో పెట్టుబడిదారుడు. అదే కాకుండా ఏదైతే మన జనం కోసమే పోరాడుతున్న ఒక పార్టీ అని జనసేన పార్టీ పెట్టారో పవన్ కళ్యాణ్, ఆ పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడు. ఆయనకు కూడా ఈయన ఒక సినిమా తీయడం, ఆయన అడుగుజాడలో నేను నడుస్తున్నానని పెద్ద పెద్ద గొప్పలు చెప్పడం చెప్తూ అంటాడు. చెప్పివన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ ఇలాంటి దుష్కార్యాలు. ఇది చాలా అమానుష్యం అండి. నేను మీడియా ద్వారా ఒకటే అందరికీ తెలియపరచుకుంటున్నాను, ఇలాంటి సంఘటన ఇంకెక్కడ జరగకూడదు. పోలీసులు కూడా దీన్ని వెంటనే స్పందించి సీసీ ఫుటేజ్ తీసుకొచ్చి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి, ఈయన ముందుగా ఒక చెప్పుల పార్టీ గుర్తు మీద నిలబడ్డాడు, అదే చెప్పులతో నడి రోజు మీద కొట్టించి తగిన శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాం. దీన్ని మాత్రం ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వెంటనే శిక్ష పడేలాగా చేయాలని మేము కోరుకుంటున్నాం.